సిద్దిపేటలోని లాల్ కమాన్ వద్ద గల సత్సంగము, సుందర సత్సంగము, శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి దివ్య ఆశీస్సులతో వెలిగించినటువంటి మురళీకృష్ణ ఆలయం గత 33 సంవత్సరాలుగా కృష్ణాష్టమిని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 5:30 సుప్రభాతం, 6 గంటలకు నగర సంకీర్తన, 9 గంటల నుండి స్వామివారికి అభిషేక్ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. మరి ఇప్పుడే 1-2 గంటల కింద అన్నదాన ప్రసాదం కూడా ప్రారంభమైంది. దీనిలో ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంత్రం చిన్నపిల్లలకు కృష్ణుని వేషధారణ పోటీలు, అదేవిధంగా 8 గంటలకు కూచిపూడి నృత్యం, 9 గంటలకు రామలీల గేయ రామాయణం బ్రహ్మశ్రీ రుక్మాభట్ల కోదండ రామశర్మ గారిచే, అదేవిధంగా సాయంకాలం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత రాత్రి 11:30 స్వామివారి డోలోత్సవంలో ఆడపడుచులు లాలిపాటలు జోలపాటలతో ఈరోజు కార్యక్రమం ముగుస్తూ ఉంది. మరి అదేవిధంగా రేపు స్వామివారికి ప్రత్యేకంగా పుష్పార్చన ఉదయం 10 గంటలకు, అదేవిధంగా 10:30 11 గంటల నుండి మరి శశిధర శర్మ వారి కుటుంబంతో ప్రత్యేకంగా కృష్ణ గానామృతం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రేపు 1 గంటకు భిక్షా కార్యక్రమం, ప్రత్యేకంగా సిద్దిపేట పట్టణంలో ఉట్టు కొట్టేది కేవలం సుందర సత్సంగం వారి ఉట్లే. మొదటి ఉట్లు సిద్దిపేటలో అనవాయితీగా గత 32 సంవత్సరాలుగా ఆ ఉట్ల పండుగ భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా సూర్యాపేట నుండి విచ్చేసిన కోలాటం బృందం సూర్యాపేట వారు విచ్చేస్తూ ఉన్నారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి పవిత్రమైన కృష్ణాష్టమి రోజున భక్తుల సహకారం ఎంతనే అవసరం. కని విని ఎరిగే రీతిలో భక్తుల సహకారంతో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం, సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అన్ని దానముల కన్నా మిన్న అన్నదానం, పరమ పవిత్రమైన అన్నదానానికి చాలా సహకారం చేసిన భక్తులందరికీ
పేరు పేరున తల వంచి నమస్కారాలు తెలియజేస్తూ సదా మీ సుందర సత్యంగా సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులు నీపై మాపై అందరిపై ఉండాలని చెప్పి మనసా వాచా కర్మనా కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణ.